విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరిగి అధిక ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు బాటసార్లు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన మహావిశాఖ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో 7వ వార్డులో జోన్ 5లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ప్రయాణికులు బాటసారలను దృష్టిలో ఉంచుకుని దాహార్తి తీర్చేందుకు జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తి తీర్చడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలను వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు రద్దీగా తిరిగే ప్రదేశాల్లో దాతలు నాయకులు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్, కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.